హలో అండి, హాయ్. కల్కి మూవీ ట్రైలర్ చూసారా? ఎలా ఉందండి? మీ జోబుపేట అని ప్రభాస్ అన్న, అక్కడ ప్రభాస్ అన్న కాబట్టి ఇప్పుడే నిన్ననే చూసిన. అసలు ఇండియాలో ఇలాంటి ఎవరు తీయలేరు అనిపించింది నాకు అయితే ఈ పోస్టర్ చూడగానే. ఎందుకంటే షారుఖ్ ఖాన్ తీసిండు అదేదో సినిమా, చిన్న చిన్న పిల్లలు ఆడుకునే సినిమా లెక్క అనిపించింది. అమీర్ ఖాన్ తీసిండు ఏదో సినిమా, తక్ దా హిందుస్థాన్. వీళ్ళందరూ వాళ్ళు పెద్ద పెద్ద హీరోలు ఇప్పుడు ఇండియాని వెళ్తున్న వాళ్ళు, కానీ వాళ్ళని క్రాస్ చేస్తూ ప్రభాస్ అన్న తీసిండు అంత వాళ్ళని రేంజ్ కొట్టాలని. కాబట్టి ఆ పోస్టర్ మాత్రం వేరే లెవెల్ అనిపించింది నాకైతే. బాహుబలి అని అంటే బాహుబలి ఒక చరిత్ర అంటే ఇది దానికి మించిన అమ్మ మొగుడ్లాగా అనిపించింది నాకైతే. కల్కి మూవీ దింపుతాడు హేటర్స్కి మొలికి, ఇది మాత్రం పక్కా రాసి పెట్టుకోండి. ఎవరు ఎంత పెద్ద హీరో ఉన్నా సరే మాత్రం ఇస్తాడు ధమ్కి అంతే ప్రభాస్ అన్న. కథ ఎలా ఉంటుందని ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారండి? అంటే భూత భవిష్యత్తు అన్నాడు, కలియుగం గురించి, మహావిష్ణువు భవిష్యత్తు గురించి, అంటే విష్ణువు కదా రాసేది మొత్తం, ఆ విధంగా ఉంటుందని రివీల్ చేసిర్రు. కాబట్టి చెప్తున్నా ఈ సినిమా మాత్రం మంచి ఒక కలెక్షన్లు 2,000 కోట్లు కొడితే మాత్రం ప్రభాస్ అన్న అడ్డ, భారతదేశం అడ్డ అని పేరు వస్తుంది పక్క ప్రభాస్ అన్నకి. సో ఇది ఏదన్నా ఇతిహాసాలకు సంబంధించినట్లు అనుకుంటారా? ఇతిహాసం అని అంటే మన మహాభారతం అంటారా, అదే ఇతిహాసం. కల్కి అంటే విష్ణువు కదా, విష్ణువు అవతారం ఇస్తున్నాడు మనోడు. కాబట్టి అమితాబ్ బచ్చన్ కూడా అక్కడ మన కమల్ హాసన్ ఉన్నాడు. వీళ్ళు పెద్ద పెద్ద క్యాస్ట్, మంచి నటించిన వాళ్ళు కూడా ఉన్నారు. సినిమా మాత్రం 2,000 కోట్లు కొట్టింది అనుకో. రాజమౌళి కానీ వీళ్ళందరు, రాజమౌళి ఓకే పేరు తెచ్చిండు ప్రభాస్ అన్నకు ఓకే, కానీ మాత్రం ఎవరు ఎంతమంది వచ్చినా సరే కానీ ప్రభాస్ అన్న పేరు మాత్రం చెరపరిగా రాబోయే కాలంలో ఈ సినిమా హిట్ అయితే మాత్రం. ఇప్పుడు మీరు అన్నట్లు ఇది ఇతిహాసాలకు సంబంధించిన ఫిలిం అని అంటున్నారు, దీన్ని ఇతిహాసంగా అట్లా ప్రభాస్ని చూస్తారంటారా మన వాళ్ళు? ఇప్పుడు బాహుబలి, అసలు బాహుబలి రాజులు అంటే ఇంతవరకు సినిమా మనకు తెలివనే తెలియదు. మనకు చంద్రముఖి చిన్న చిన్న సినిమాలు రాజులు ఒక క్యారెక్టర్ తెలుసు ఏదో మామూలు మామూలుగా, కానీ బాహుబలి వచ్చి మాత్రం ఇండియాని షేక్ చేయలేదా? ఇది కూడా అంతే. ఒకవేళ సినిమా మాత్రం మంచిగా అనిపించింది అనుకో, ఫస్ట్ పోస్టర్ రాగానే అసలు ఏం సినిమా రా బాబు, గ్రాఫిక్ సినిమా అనిపించారు, ఇదేదో హాలీవుడ్ కాదు బొమ్మల పోస్టర్ అని అన్నారు. కానీ ఆ గ్లిమ్స్, కల్కి గ్లిమ్స్ రిలీజ్ కాగానే అసలు ఈ సినిమా మాత్రం హాలీవుడ్ను క్రాస్ చేస్తుంది అనిపించింది. సో ట్రెండ్ సెట్ చేస్తారంటారా? ఖచ్చితంగా ట్రెండ్ సెట్ చేయడానికి పుట్టిన మాత్రం ప్రభాస్ రాజు, ఎందుకంటే 4 సర్జరీలు అయ్యి పేరు కోసం చూస్తలేడు, ఇక్కడ ఒక రాజకీయ హండతోటి చూస్తలేడు, ఒక భారతదేశంలో మాత్రం ఒక మంచి సినిమా ఇండస్ట్రీ ఉంది అన్న పేరు కోసం మాత్రం చూస్తుండే అది ప్రభాస్ రాజు, రాజులకు రాజు అంతే. ఇప్పుడు ఇది ఎంత మార్క్ చేసుకోవచ్చు ఈ సినిమా? మినిమం 2,000 కోట్లు ఇట్టు టాకొస్తే మాత్రం 2,000 కోట్లు, ఎందుకంటే మన ఆదిపురుష ఫ్లాప్ టాక్ తోటి 500 కోట్లు కొట్టినాం. అలాంటిది ఇటు టాక్ వస్తే మాత్రం దానికి రెట్టింపు వచ్చినా 2,000 కోట్లు వస్తాయి ఈజీగా.